ఈ రోజు తప్పించుకున్నావు రేపు స్కూల్ చెప్తా అమ్మా నాకు మొన్న కోటి పది రూపాయలు ఇచ్చారు ఇవాళ కొట్టకుండానే పది రూపాయలు ఇస్తున్నారు ఏందమ్మా విషయం ఈ రోజు నాకు బుద్ధి రావడానికి కారణం పవన్ గారే ఆ రోజు ఆయన నన్ను కొట్టుండకపోతే నేను ఈ రోజు గుడికొచ్చేదాన్ని కాదు నమస్కారం నమస్కారం మీరిచ్చిన డబ్బుతోనే తాళిపొట్టుకున్నానమ్మా పెళ్ళి కూడా బాగా జరిపించాను బామ్మర్ది ఆశీర్వాదం లేవండి లేవండి మిమ్మల్ని ఆశీర్వదించేంత వయసు నాకు ఇంకా రాలేదు వయసు దేవుందమ్మా ఈ ఇద్దరిని కలిపి మా మంచి మన సొంతమే కదా ఆవిడ ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి మీ ఇద్దరి పేరు మీద అర్చం చేయిస్తాను వస్తాను పదండి కండ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ ఏమ్మా ఎంత చిన్న వయసులో నీకెందుకమ్మా గుళ్ళ గోపురాలు అందరూ బాగుండాలని ఆహా హహహహా మీద ఎంత మంచి మనసు మరెందుకమ్మా నీ గురించి ఊళ్ళో తప్పుగా మాట్లాడుకుంటున్నారు మీరు కూడా చూడటానికి మంచి వారిలాగే కనిపిస్తున్నారు కానీ మీ గురించి కూడా ఊర్లో ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా ఎవరు మాట్లాడుకుంటున్నారో మీ భర్త చనిపోవటానికి కారణం మీరేనని మాట్లాడుకుంటున్నారు ఎవరు అది మాత్రమే కాదండి మీరు మీ భర్తని చాలా ఘోరంగా చంపారని మాట్లాడుకుంటున్నారు అలా మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారట మీ మాటలు తట్టుకోలేక ఆయన చనిపోయారట నాదంత పెద్ద నోరు ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారా మామూలు నోరు కాదట సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ మాత్రమే కాదు చాలా పెద్ద మురిక్కాలం అంటున్నారు దేవుడా 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 ఈ రోజు శుక్రవారం నా గురించి ఇలాంటి పడాలి అయ్యో దీనికే ఇలా అయిపోతాయ ఇంకా తొడవకో అవును నా నోరు సెప్టిక్ ట్యాంకే కాదు నువ్వు చెప్పినట్టు మురి కాలవే ఇదంతా నీతో ఎవరితో చెప్పింది అది నువ్వు నాతో చెప్పాలి దానికి నేను బుద్ధి చెప్ప చెప్పు ఏమా సరోజా ఏంటి మలిక తోటలో పనంతా నువ్వే చూసుకుంటున్నావా అవును అవునవును మనం చూసుకోకపోతే ఇక్కడ ఎవ్వరూ సరిగ్గా పనిచేయరు అది సరే నువ్వేంటి ఇంత దూరం వచ్చా ఏం లేదు నేను చూసి ఒక చిన్న విషయం చెప్పేదా అని వచ్చాను ఏంటి ఆ చిన్న విషయం మీ బావ పేరు పవనే కదా అవును అతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు మీ ఇద్దరు జాతకాలు కూడా చూపించావు కదా కానీ ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు కదా అవును దానికి అర్థమేంటో తెలుసా అంటే ఆయన మనసులో ఇంకో అమ్మాయిని తలుచుకుంటున్నారని అర్థం అలా ఏ ఏవై ఉండదు నా బాబు గురించి నాకు బాగా తెలుసు ఏం తెలుసు అంటే రావణుడు సీతని దక్కించుకోవడం కోసం ఎన్ని వేషాల్లో వెళ్ళినా కుదరలేదు అప్పుడు ఒక ముని ఏం చెప్పాడంటే రావణ నువ్వు శ్రీరాముడి వేషంలో వెళితే అప్పుడు నీకు సీత ఖచ్చితంగా దక్కుతుందని చెప్పాడట అప్పుడు రావణుడు అతన్ని చూసి అయ్యా మునీశ్వర నేను రాముడి వేషంలో కూడా వెళ్ళి చూశాను ఎప్పుడైతే నేను శ్రీరామచంద్రుడి వేషం ధరించాను అప్పటి నుంచి నాకు మీద వ్యామోహం కలగట్లేదు అన్నాడట అలాంటి వాడు మా బావ నీ బావ మీద నీకు మంచి అభిప్రాయమే ఉంది కానీ నీ బావ మనసులో ఎవరున్నారో నాకు మాత్రమే తెలుసు దాని గురించి బాగట్లేదు నిజం చెప్తున్నాను మీ బావ మనసులో ఇంకొక అమ్మాయిని తలుచుకుంటున్నారని చెప్పాను కదా అది వేరెవరో కాదు సాక్షాత్తు నేను నిన్న మీ బావ నాతో ఏం చెప్ప తెలుసా మల్లిక మల్లికా రేపు ఉదయం పదిన్నరకి నువ్వు వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకోకపోతే కౌగులించుకొని పాడకపోతే మెడలో పెద్ద రాయేసుకొని నూతులో దూకి చచ్చిపోతానని చెప్పారు నేను చెప్పాల్సిన చెప్పేశాను నా భారం తీరింది నేను వస్తానమ్మా ఇంకా చాలా పనులున్నాయి రేపు ఉదయం నువ్వు చెప్పింది ఆ తీసి మెడలో వేసి నిన్నే తోస్తా ఇంకా ఈ మనిషి రాలేదే ఒకవేళ అమ్మాయి వెళ్ళి చెప్పుంటే ఈ పాటికి అతను రావాలిగా ఏంటమ్మా మళ్ళీ కక్క బావిలో దూకపోతుంది సార్ ఏ బావిలో ఊరు చివరి బావిలో వస్తున్నాడు అతనున్న దూరానికి నేను ఇప్పుడు పరిగెత్తాలంటే బావిలో దూకాల్సిందే అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్తే సరిగ్గా ఉంటుంది నేను ఇక్కడికి వచ్చేసాను ఇంకా మంచిరా నస్తున్నాడు చూపుకున్న టైం చూస్తాను ఇక నేను బతుకుంటే ఏంటి చస్తే ఏంటి నేను చస్తేనే నెమ్మది వదలండి నేను వదలండి వదలండి నేను చేస్తేనే బాగుంటుంది ఇంట్లో వాళ్ళు నన్ను బతకనివ్వట్లేదు మీరు నన్ను చావనివ్వట్లేదు నన్ను వెళ్ళనివ్వండి మనిషి పుట్టింది బతకడానికే గాని చావడానికి కాదు నువ్వు చచ్చిపోయేంత సమస్య ఏమిటి నాతో చెప్పు ఎప్పుడూ సమస్యను మనసులో పెట్టుకుంటే ఆ దుఃఖం తీరదు ఏంటో చెప్తేనే నేను సాయం చేయగలను చెప్పు అరే విషయం ఏంటో చెప్పాడు చెప్పవే మీరు చెప్పు చెప్పు అంటున్నారు చెప్తున్నాను మా ఇష్టం లేని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అలా అయితే మీ నాన్న కాళ్ళు మీరు నన్ను కాపాడుతానని చెప్పి మా నాన్నగారి లేదు మీరు నన్ను ముట్టుకోరంటే నేను ఒక విషయం చెప్తాను ఎందుకు ముట్టుకుంటాను ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి ఏం చెయ్యాలి రేపు నన్ను చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు సరే వాళ్ళు వచ్చేదారిలో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండాలి లేదా నేను పాడేటప్పుడు మీరు కూడా నాతో కలిసి పాడితే వాళ్ళు నన్ను చూసి ఈ అమ్మాయి చాలా చెడ్డ పిల్ల అని అనుకుని వచ్చిన దారిలోనే వెళ్ళిపోతారు ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది నేను కూడా సంతోషంగా ఉంటాను లేదంటే చావీ గతయాన్నే పదిన్నరకి ఏంటి మాలిక వాళ్ళు పదిన్నరకు వస్తారని చెప్పు ఎవరు కనిపించారంటే నేను నా పనులన్నీ ఊదుకొని వచ్చాను వాళ్ళు ఎక్కడా కనిపించరేంటి అదిగా చూడండి బండి వస్తుంది అయ్యయ్యో వచ్చేస్తున్నారు మనం ఇక్కడ ఏదో ఒకటి చేసి వాళ్ళని తిప్పి పంపించాలి. అయ్యయ్యో దగ్గరికి వచ్చేసారు ఏదైనా పాడండి. ఏంటం బ్రో ఇది అనవసరంగా నన్ని ఇరికించాల ఉన్నావే. నన్ను కాపాడుతాను చెప్పారు. ఆపదల తప్పలేదు ఏదైనా పాడండి ప్లీజ్. ఆ అయితే ముందు నువ్వు పాట స్టార్ట్ చెయ్ నేను పాడతాను నేనా ఆ ఇది సరైన సందర్భం